हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल विहान वंडर्स। ई रोज़ वच्ची मन वीडियो अंडी सी फुड की संबंधी चाला टेस्टी गा उंटदी। दीनी अड्रस चेप्पालंटे मनकी बैंगलूर लोने दीपांजलि नगर अनि उंटदंडी। दीपांजलि नगर मेट्रो स्टेशन की कोंचेम ఒక 3 मिनट्स अनि वाकबुल डिस्टेंस, अक्कड मनकी मेन रोड पैने उंटदी। चूसारा मीकु कन्नड वच्चुंटे अदि अड्रस अयिते चदुवुकोवच्चु। इलागा अंडी मोत्तं कट्टेल पोयि मीदे వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారండి। మన కర్రీస్ అలాంటివి ఏం దొరకవు, జస్ట్ ఇట్లా ఫ్రైస్ మాత్రమే ఉంటాయండి। ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ అయితే। చూసారా మన ముందరే కట్టెల పొయ్యి మీద చాలా బాగా ఫ్రై చేసి వస్తున్నారు। ఈ కాలంలో మనకి కట్టెల పొయ్యి మీద ఎవరు చేయడం లేదండి, అందరు గ్యాసెస్, మైక్రోవేవ్స్, ఇండక్షన్స్ ఇవే కదా యూస్ చేసేది। సో ఇవి కట్టెల పొయ్యి మీద కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। వీళ్ళు ఇంటి దగ్గర నుంచే మ్యారినేట్ చేసుకొని వచ్చి మనకు కావాల్సింది మన ముందర అయితే వేయిస్తున్నారు। చూసారా ఇక్కడ ఫ్యామిలీస్ తో కూడా వచ్చేసి ఇక్కడ ఫిష్ అనేది తింటున్నారండి। ఇక్కడ ఫిష్ ఏ కాదు, బిర్యానీ పాయింట్ కూడా ఉంది। ఆ బిర్యానీని కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు। ఫిష్ బిర్యానీ అందరూ ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ తినేసి వెళ్తున్నారు। చూసారు కదా మనం ఏ ఫిష్ అయితే తీసుకుంటామో ఆ ఫిష్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటదండి। సైజ్ ని బట్టి, ఫిష్ పీసెస్ ని బట్టి, ఫిష్ టైప్ ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటది। 120 నుంచి స్టార్టింగ్ అండి, 250 300 వరకు కూడా ప్రైసెస్ అయితే ఉన్నాయి। ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, మాకి కావాల్సినట్టుకి మేమైతే తీసుకున్నాము। బోన్లెస్ ఫిష్ అయితే పిల్లలకి కూడా తినిపించొచ్చు। సో ఇక్కడైతే అవి కూడా ఉంటాయండి మనకి ఆప్షన్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే। ఎవరైనా సీ ఫుడ్ ఇష్టం అనుకునే వాళ్ళు ఒక్కసారి విజిట్ చేసి మీరు కూడా టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది। చూసారు కదా ఇలాగా అండి మనకి రెస్టారెంట్స్ కి అలా వెళ్తామండి। అక్కడ మనకి ఏ ఆయిల్ తో చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, బట్ ఇక్కడ మన ముందరే అంత నీట్ గా ఫ్రెష్ ఆయిల్ తోనే నీట్ గా చేస్తున్నారు కాబట్టి మనం ఈజీగా తినొచ్చు। బట్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతదండి ఫ్రైకి కదా, అయినా టేస్ట్ అయినప్పటికీ చాలా బాగుందండి। ఇదేం మనకి రెస్టారెంట్ కాదు, రోడ్ సైడ్ అయినప్పటికీ కూడా మనం మినిమం హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుందండి మనం ఆర్డర్ చేసింది మనకి రావాలి అంటే। మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కైనా సరే వాటర్ సెపరేట్ ఉన్నాయి, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కైనా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇవి మెయిన్ రోడ్ కే ఉంటదండి। చాలా బాగుంది టేస్ట్ అయితే, సెటప్ కూడా బాగా నీట్ గా పెట్టుకున్నారండి। హ్యాండ్ వాష్ కైనా సరే, డస్ట్బిన్ కి, డ్రింకింగ్ వాటర్ కి, అన్నిటికీ కూడా నీట్ గా సెటప్ అయితే చేసుకున్నారు ఇక్కడ। ఇక్కడ మేమైతే విహాన్ కోసం అయితే ఈ ఫుడ్ తీసుకున్నామండి, చాలా బాగుందండి ఈ ఫిష్ నేమ్ అయితే నాకు తెలియదు, చాలా బాగుంది। ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డిన్నర్ కి అయితే వెళ్ళాము, అక్కడ వచ్చేసి కుష్క, నెక్స్ట్ చికెన్ కబాబ్, చిల్లీ చికెన్, తను ఫుడ్స్ చాలా బాగా చేస్తుందండి। చికెన్ అయితే చాలా బాగుంది, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంది। నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్, కీరా అండ్ ఆనియన్, మేమైతే మా ఫుడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి। మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్। బై బై।